డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ దిస్ ఈజ్ ఏ మోడల్ పేపర్ వన్ పాయింట్ జీరో ఫిజికల్ సైన్స్ ఫార్టీఏ ఇన్ టెన్త్ క్లాస్ జనరల్ సైన్స్ చాలామంది విద్యార్థులు మోడల్ పేపర్ తయారు చేసి మిమ్మల్ని అడిగారు దానికి సంబంధించి మోడల్ పేపర్తో పాటు దాని యొక్క ఆన్సర్స్ అండ్ అనాలిసిస్ కూడా ఇవ్వబోతున్నాను ఆర్ అర్యురడి కమాన్ దిస్ ఈజ్ ఏ మోడల్ పేపర్ ssc public examination july 2020 general science part 1 part 2 it is only i prepared for physical science only for 30, 40, 46 marks okay here is a for section 1 we have to write six questions six ones are six marks you know define you uh, write the chemical name to join river tracks state hunsla uh, three తుషారు అనగానేమి రైలు పట్టాలను నరికించే రసాంచర్య పేరు రాయము ఊండునిమో రాయము నెక్స్ట్ ద గివెన్ డేటా హీజ్ హోన్స్ కాన్ఫెగరేషన్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ది ఆప్షన్స్ ఇచ్చిన వాటిలో మీరు బుక్లెట్లో దాని కరెక్ట్ సమాధానం రాయవలసి ఉంటుంది అండ్ మల్టిపుల్ చాయిస్ ఆల్స్ ఇయర్ కింది వాటిలో విద్యుత్ శక్తిని శక్తిగా మార్ మార్చేది కరెక్ట్ ఏఆ బియాడితే రాస్తారు అండ్ రైట్ ద యూజెస్ ఆఫ్ నానో ట్యూబ్స్ నానో ట్యూబ్లో ఉపయోగాలు రాయమన్నారు ఇది సిక్స్ నెక్స్ట్ టూ మార్క్స్ ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫోర్ కూడా చాలా ఇక్కడ ఈజీగానే ఇవ్వడం జరిగింది యాసార్థం మరియు రుణ విద్యుత్మ గ్రూపుల్లో పీరియడ్లు ఎలా మారుతుంది హౌ డూ ఆర్ అటామిక్ రేడియస్ అండ్ ఎలక్ట్రో ప్రాపర్టీ చేంజ్ ఇన్ ఏ గ్రూప్ అండ్ పీరియడ్ ఇది చాలా మంచి క్వశ్చన్ దీనికి సంబంధించి క్వశ్చన్ రెండు మార్కులు అవ్వచ్చు నాలుగు మార్కులు అవ్వచ్చు ఎనిమిది మార్కులు కూడా వచ్చే అవకాశం దీంట్లో ఉంది అండ్ వన్ ఇస్ ద సింపుల్ ప్రాబ్లం కూడా ఇవ్వడం జరిగింది గాజు యొక్క ఉక్రిబాన్ కొనుక్కొని త్రీ బై టూ అయితే గాజులో కాంతి వేగం ఎంత అనేది ఒక క్వశ్చన్కి ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ మేక్ టూ క్వశ్చన్స్ అబౌట్ ఎస్సిటీ క్యాజర్ ప్రాపర్టీస్ ఎస్సిటీ కాములకి సంబంధించి ఎస్సిటీ కాములకి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ చాలా క్వశ్చన్స్ చదివాం ఆల్రెడీ మీకు గుర్తున్నాయి దానికి సంబంధించి ఒక క్వశ్చన్స్ రాయడం ఆన్సర్స్ మీ దగ్గర ఉన్నాయి దాన్ని క్వశ్చన్గా ఫామ్ చేయాలి నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్గా బ్యాలెన్సీ బంధ సిద్ధాంత ప్రకారం అమోనియా అను ఆకృతిని తెలిపే పటం గీయము చాయిస్ ఎక్కడ మనకి టూ మార్క్స్లో మనకి పటాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అందుకే నేను ఒక పటం ఇచ్చాను ఇది మోడల్ అనమాట ఏ పటమైనా ఇచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ సెక్షన్ త్రీకి సంబంధించి ఒక డేటా ఇవ్వడం జరిగింది ఆ డేటా సంబంధి దాంట్లో క్వశ్చన్లు ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది ఒక పరమాణువులో ఎం కర్పూరంలో ఎలక్ట్రాన్లు కే మరియు ఎల కర్పూరంలోని ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానమైన కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి ఆల్రెడీ టెక్స్ట్ బుక్ వచ్చిన ఇది దాన్ని ఎలా ఈజీగా మనం రాయగలుగుతాం కూడా నేను ఎనాలిసిస్ చేస్తాను నెక్స్ట్ గివెన్ డేటా ఈ డేటా సంబంధించి డేటా క్లియర్గా చదివితే ఇది కూడా మనకి స్పెసిఫిక్ ఇట్ సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చారు చక్కగా ఫోర్ మార్క్స్ మనకి రావడం జరుగుతుంది నెక్స్ట్ డిఫైన్ లా అండ్ ఫారడే లెంజ్ నేమో నేమో యాజ్ ఇట్ ఈజ్ మోడల్ పేపర్లోదే మీకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి అభినందన్ అభినందన్ అంత ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది నేను ఇచ్చిన చాయిస్ ఏంటంటే ఆకాశం నీల రంగులో ఉండడానికి కారణమైన వాతావరణంలోని అనువుల పాత్ర అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఆ మాలిక్యూల్స్ సంబంధించి మనం అప్రిషియేషను రాయవలసి ఉంటుంది ఇది ఫోర్ మార్క్ క్వశ్చన్స్ సంబంధించి ఇక ఎయి ఎయిట్ మార్క్స్ ఎయిట్ మార్క్స్లో చాయిస్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది చాలా తక్కువ పరిశ్రమలు వస్తాయి కానీ దీనిలో మోడల్లో ఇవి మనకి చాయిస్ ఉందని ఒకటి మనకి అనిపించింది ఇక్కడ లోహక్షయం కావడానికి గాలి నీరు అవసరమని చూపించడానికి ఒక ప్రయోగాన్ని సూచించండి దాన్ని ఎలా నిర్వహిస్తారు వివరించండి ఆల్రెడీ మీరు చదివారు ఈ క్వశ్చన్ చక్కగా మీరు రాసేయగలరు ఓకే అది లేదా ఆల్కహాల్ గ్లూకోజ్ వంటి లవణాలు హైడ్రోజన్ కలిగి ఉన్నప్పటికీ ఆమ్లాలు కావు దీనిని ఒక కృత్యం ద్వారా వివరించండి ఇది కూడా మీరు చక్కగా యాక్టివిటీ యాక్టివిటీ కంపల్సరీ వస్తుంది కాబట్టి యాక్టివిటీ రాస్తారు నెక్స్ట్ యోమన్ మనకి కను సంబంధించి ఆ పాఠ్యాంశం నుంచి ఒక లెక్క మనకి ఒక ప్రాబ్లమ్గా ఇవ్వడం జరిగింది అది కూడా మీరు డయాగ్రామ్ చూపిస్తే లాస్ట్ ఎలక్ట్రిసిటీలో నిరూపించుము అని ఇచ్చాను ప్రూవ్ ఇట్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ ఏంటి అనేది అది మనకు సమాంతర సంధానం ప్యారల్ సిరీస్లో మనకు వస్తుంది ఓం నియమానికి అనుగుణంగా మనం రాస్తాము ఇది ఎలా రాయాలి ఈజీగా రాయాలా ఎలా రాయాలనేది మీకు చెప్పడం జరుగుతుంది ఓకేనా మరి వీటి యొక్క ఆన్సర్ చూసేద్దాం ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ యూ తుషార్ మనగా వన్ మార్క్ క్వశ్చన్లో కంపల్సరీ మినిమం వన్ అవర్ రావచ్చు వన్ సెంటెన్స్ రావచ్చు ఇచ్చింది అర్థం చేసుకుంటే చాలు తుషార్ మనగానేమి అన్నారు అంతే డిఫెండ్ యూ అంటే ఏంటి ఏంటి చూస్తాం కదా మనం శీతాకాలంలో ఉదయం సమయంలో గడ్డిపైన కానీ గిటికీ అద్దాల మీద కానీ పువ్వుల మీద కానీ నీటి బిందులు ఏర్పడతాయి ఇది కీ పాయింట్ మనకి ద వాటర్ డ్రాప్లైట్స్ కండెన్స్డ్ ఆన్ ద సర్ఫేస్ లైక్ గ్రాస్ ఫ్లవర్స్ విండోస్ ఆర్ నోన్ యాజ్ జ్యూ అంతే సింపుల్ జ్యూ రాయాలి ఓకే పగ మంచు వేరు ఇది వేరు నెక్స్ట్ రెండోది రైట్ ద కెమికల్ నేమ్ టు జాయిన్ రైల్వే ట్రాక్స్ ఇది ఆల్రెడీ మనం రియాక్షన్ చేద్దాం ఎప్పుడైతే రైల్వే ట్రాక్ గుర్తుందో వెంటనే మనకి ధర్మిడ్ చర్య గుర్తుకొచ్చేయన్నమాట ఆ చర్య పేరు అడిగారు ఆ చర్య పేరు అడిగారు కాబట్టి ఆ రియాక్షన్ నేమ్ రాస్తే మనకు సరిపోతుంది నెక్స్ట్ హూన్స్లా మనకు ఆబోలా ఉంది హూన్స్లా ఉంది పౌలివర్జనీయం ఉంది ఏదో ఒకలా ఖచ్చితంగా పడే అవకాశం దీంట్లో ఉంది కాబట్టి దీనిలో వన్ మార్క్ క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది అలా మీకు తెలుసు ఏంటది సమశక్తి ఆర్బిటాల్లో ముందుగా ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాత మాత్రమే జతకోవడం జరుగుతుంది ఫెయిర్ ఎలక్ట్రాన్ ఫెయిరింగ్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్ ద అవైలబుల్ డీజనరేట్ ఆర్బిటాల్స్ ఈ రెండు కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి సమశక్తి ఆర్బిటాలు తెలుగులో సమశక్తి ఆర్బిటాలు ఒకటి జతగోడడం అంటే ఒక్కొక్క ఎలక్టర్ నిండిన తర్వాత మాత్రమే జతగోడడం జరుగుతుంది అనేది ఫోర్త్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బ్లీథియం ఇది కూడా మీరు కంగారు పడద్దు ఆల్రెడీ చదివింది వన్ ఎస్ టూ టూ ఎస్ వన్ లిథియం నెంబర్ త్రీ దానికి సంబంధించి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చారు ఇక్కడ హీలియంతో రాశారు అబ్జర్వ్ ఇట్ బౌత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్ వన్ ఈజ్ కరెక్ట్ ఓన్లీ స్టేట్మెంట్ టూ ఈజ్ కరెక్ ఓన్లీ కరెక్ట్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్ రెండు కరెక్టే లేకపోతే ఒకటే కరెక్టా రెండోది కరెక్టా రెండు కూడా రాంగే తెలిసిపోతుంది కదా ఆల్రెడీ మీరు రెండు రకాలుగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాశారు కాబట్టి ఇది ఇక్కడ కూడా త్రీయే ఇక్కడ కూడా హీలిమెంటే టూ కాబట్టి ఇది కూడా కరెక్ట్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఏ ఓన్లీ ఆన్సర్ ఏ రాస్తే సరిపోతుంది అంతే సో ఈ ప్రకారం మీరు రాయండి ఈజీగా మీరు మార్కులు పొందండి నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్కి వచ్చిన ఈజియర్ ఫాలోయింగ్ కన్వర్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ తెలుసు మీకు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ ఆఫ్ ది ఎనర్జీ ఏదో ఒకటి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏది ఇచ్చారో విద్యుత్ శక్తిని యాంత్రికంగా మార్చేది మోటరా బ్యాటరీ జనరేటర్ డైనమో మీకు తెలుసు ఆల్రెడీ ఓకే వాట్ ద ఆన్సర్ ఏ మోటార్ కదా అది యాంత్రిక నిజీగా మార్చేది ఏది ఉందో మీకు చూడండి రైట్ ఎనీ టూ ఇయర్స్ ఆఫ్ నానో ట్యూబ్స్ నానో ట్యూబ్ల ఉపయోగాలు రాయమన్నారు ఇది ఆల్రెడీ మీరు చదివారు దీనికి త్రీ పాయింట్స్ ఉన్నాయి రెండు రాస్తే మనకు సరిపోతుంది కాబట్టి ఒకటి రాసినా మీకు సరిపోవచ్చు వన్ మార్క్ కాబట్టి అణువుల భారం లెక్కించడానికి మాలిక్యులర్ వెయిట్ ఇంటిగ్రేట్ సర్క్యూట్ ఐసీగా ఉపయోగిస్తారు అలాగే ఒకే కణంలోకి జీవనం చొప్పించడానికి కూడా ఉపయోగిస్తారు ఐసీ గుర్తుపెట్టుకుంటే చక్కగా నాణ్య ట్యూబ్లో ఐసీ ఓటి అణువుల భారం ఒకటి ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మీకు మార్కులు వచ్చేస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ ఇట్ ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎలాగైనా రావచ్చు ఇది హౌ డూ అటామిక్ రేడియస్ అండ్ ఎలక్ట్రా ప్రాపర్టీ చేంజ్ ఇన్ ఏ గ్రూప్ అండ్ పీరియడ్ గ్రూప్ అండ్ పీరియడ్ సంబంధించి రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి ఇది టూ మార్క్సా ఫోర్ మార్క్సా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఏదో రకంగా వచ్చే అవకాశం ఉంటుంది పరమాణ యాసార్థం రుణ విద్యుత్వం కడిగారు దానికి సంబంధించి ఆల్రెడీ ఒక టేబుల్ అనేది మనకు ఉంది టెక్స్ట్ బుక్లో పెరుగుతుంది తరుగుతుంది దీనికి సంబంధించి టిప్ కూడా చెప్పుకుంటారు మీకు పరమని అసాధం ఐనికరణ శక్తి ఎలక్ట్రాఫినిటీ ఒక షార్ట్ ఫామ్ కూడా చెప్పుంటారు మీకు అది ఫాలో అయితే ఈజీగా చెప్పేస్తారు అయితే గ్రూపులు రాసేటప్పుడు యూ మస్ట్ రైట్ వాడ లెఫ్ట్ టు రైట్ పీరియడ్ పీరియడ్ యూ షుడ్ బి రైట్ ఇన్ పీరియడ్స్ పీరియడ్ రాసేటప్పుడు లెఫ్ట్ టు రైట్ అని రాయాలి గ్రూపులు రాసేటప్పుడు టాప్ టు బాటమ్ అని రాయాలి ఓకే ఇక్కడ అటామిక్ రేడియోస్ సంబంధించి గ్రూపులు అయితే పైనుంచి కిందకు పెరుగుతుందని రాసాము ఆ పరమణ అసాధ్యం తగ్గుతుంది ఎలక్ట్రానిగిటివిటీ ఏమో రుణ విద్యుధాత్మకత గ్రూపుల్లో పైన కిందకు తగ్గుతుంది అలాగే లెఫ్ట్ టు రైట్ పెరుగుతుందని ఎడమకు పెరుగుతుందని ఇక్కడ మనం రాయడం జరిగింది ఇక ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఈజీగా మనం రాసుకోవచ్చు గ్రూపుల పీరియడ్లకు సంబంధించి ఖచ్చితంగా ఏదో క్వశ్చన్ మనకి వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఫార్ములా ఇలా సింపుల్గా మీకు వచ్చే కొన్ని ఉన్నాయి గాజు యొక్క క్రీబోన్ కొనుకం సంబంధించి త్రీ బై టూ అయితే గాజులకు అంతవ్యాక ఇక్కడ భయపడలేదు బైపు వచ్చింది ముప్పై రెండు కాదు ఇది త్రీ బై టూ అని చదువుకోండి ఇక్కడ రిఫ్రాక్టరీ ఇండెక్స్ త్రీ బై టూ ఇచ్చాడు సిబై వి సిబై వి ఇచ్చారు వి అంటే త్రీ బై టూ రిఫ్రాక్టరీ ఇండెక్స్ అన్ని కొన్ని సిబైవి సిబైవి వాల్యూస్ ఇస్తారు సి ఆల్రెడీ మనకు తెలుసు అక్కడ ఇవ్వలేదు సి వెలాసిటీ ఆఫ్ లైట్ త్రీ ఇంటూ టెన్ ద్వారా వెయిట్ పదిక్షేపించాలి ఈ రెండు పదిక్షేపిస్తే త్రీ త్రీ క్యాన్సిల్ అవుతుంది మనకి టూ ఇంటూ టెన్ ద్వారా వెయిట్ మిగులుతుంది కాబట్టి ఈ యొక్క ప్రాబ్లమ్స్ని కూడా మీరు ఈజీగా చేయండి నెక్స్ట్ ఎస్సిటిక్ మేక్ టూ క్వశ్చన్స్ అబౌట్ ఎస్సిటిక్ యాసిడ్ ప్రాపర్టీస్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎసిటిక్ క్వశ్చన్ ఏ రూపంలో రావచ్చు ఎసిటిక్ ఆర్ములా ఎసిటిక్ యాసిడ్ ఫార్ములా ఆ ఎసిటిక్ ఆమ్లంలో ఎలక్ట్రిసిటీ అలాగే దాని యొక్క ఎసిడిటీ స్ట్రాంగ్నెస్సా లేకపోతే వీకా అనేది రకరకాల పరిస్థితులు ఉన్న ఎసిడిటీ ఆమ్లం సంబంధించి అలాగే యూజ్ కూడా ఉంది మనం కాబట్టి ఇవన్నీ ఖర్చులు ఏమైనా సరే మీకు తట్టినవి రెండు రాసేయచ్చు అనమాట ఇక్కడ రెండు ఇచ్చాను చూడడానికి ఆన్సర్స్ ఈజ్ ఎసిటి క్యాసెస్ స్ట్రాంగ్ ఆర్ వీక్ ఎసిటిక్ ఆమ్లం బలమైందా బలహీనమైందా అలా ఎసిటిక్ ఆమ్లం కూడా విద్యుత్ ప్రవహిస్తుందా లేదా వెదర్ ఎలక్ట్రిసిటీ పాసెస్ త్రూ ఎస్సిటిక్యాసిడ్ సరే అంటే ఆమ్లం వరుడు రాసుకొని చుట్టూ కూడా మీరు దానికి సంబంధించి కీవర్డ్స్ రాసుకోండి అప్పుడు మీ క్వశ్చన్స్ ఈజీగా ఫామ్ చేస్తారు ఎస్సిటికాలం ఏ దేనికి సంబంధించి అడిగితే దానికి సంబంధించి మాత్రమే మీరు రాయాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ డ్రా స్ట్రక్చరల్ డయాగ్రామ్ ఆఫ్ అమోనియా మాలిక్యూల్ యాజ్ ఫర్ ది వ్యాలన్సీ సెల్ పే రిపల్షన్ తీలన్సీ బంధ సిద్ధాంత ప్రకారం అమోనియా అనుభవ యొక్క ఆకృతి తెలిపే పటం గేమన్నాము ఆ యొక్క అయానిక బంధంలో ఖచ్చితంగా కూర్చొని ఏదో ఉండదు టూ మార్క్స్ వచ్చి చూజ్ చేస్తాను ఇక్కడ మనం ఎన్నేస్తాము ఇక్కడ రెండు ఎలక్ట్రాన్లు పేరు ఎలక్ట్రాన్స్ అయ్యాలి అక్కడ ఇక్కడే బాండ్ యాంగిల్ కూడా నూటఐదు డిగ్రీల నలభై ఎనిమిది సెకండ్లు ఉన్నాయి కదా మినిట్స్ ఇవి మీరు రాయండి రాస్తే మీకు చక్కగా ఉండే ఎలాంటి పటాలు చిన్న చిన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి ఈ ఫిజికల్ సైన్స్లో ఈసారి క్వశ్చన్ పేపర్ ఈజీగానే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా మీరు రాసుకుంటూ వెళ్ళండి ఇది నెక్స్ట్ వీడియో మరి నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటి నెక్స్ట్ క్వశ్చన్స్ మరి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఈ వీడియోని ఇక్కడికి వెండి చేస్తున్నాను మిగతా ప్రశ్నలు ఫోర్ మార్క్స్ అండ్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం